నమస్తే, వెల్కమ్ టు హవిలహెల్షకిచ్చెన్. సో ఈ రోజు నేను మీకు చూపించబోయే వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. అదేంటంటే, మా ఈస్ట్ గోదావరిలో చేపలను ఎలా శుభ్రం చేస్తారో చూపించబడుతుంది అన్నమాట. హౌ టు కట్ ఫిష్ అట్ హోమ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కుండా ఫిషెస్ని ఇట్లా తీసుకుని ఫిషెస్ని ఇక్కడ రఫ్ ఫ్లోర్ మీద ఇట్లా ఇట్లాగా బాగా నూరుకోవాలన్నమాట. సో ఇది నేను ఎప్పుడో ఈ వీడియో షూట్ చేశాను, బట్ అప్పటి నుంచి దీనికి డబ్ చెప్పడం అవ్వలేదు. ఫైనల్గా ఈ రోజు డిట్ చేసి చెప్పడం అవుతుందన్నమాట. మా మదర్ చేశారు. సో ఈస్ట్ గోదావరి వెళ్ళినప్పుడు నేను అక్కడ షూట్ చేసిన వీడియో ఇది. సో చేపలను ఇలా తీసుకుని రఫ్గా ఉండే ప్లేస్లో అటు ఇటు బాగా వాటి పొలిచి వచ్చి అంతవరకు చేసుకోవాలి. ఆ తర్వాత నైఫ్ ఉంటుంది కదా, నైఫ్తో కూడా కొంచెం అట్లా తీసేసుకుంటే వాటి పైన ఉన్న పొలుచు అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. సో చేపలు అయితే అదిరిపోయినాయి కదా. ఓ, జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే చేతులు పెట్టి వాటిని ఇలా ఇలా నొక్కేయకుండా జాగ్రత్తగా ఇలా ఫిషెస్ అన్నింటినీ కూడా ఇక్కడ చూపించినట్టుగా నీట్గా క్లీన్ చేసేసి బాగా కడిగేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కత్తిపీట తీసుకొని దాంతో వీటికి సైడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేయాలన్నమాట. శంకులు అంటారు. సో వీటన్నిటినీ కూడా ఇట్లా జాగ్రత్తగా తీసేయాలి. సో బీ కేర్ఫుల్, ఎందుకంటే చేయి కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. చూడటానికి అలా ఉంటుంది కానీ కట్ చేసేటప్పుడు చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇలా ఇక్కడ షెల్ని ఇట్లా ఓపెన్ చేసి కొంచెం కట్ చేయాలి. సో కట్ చేసిన తర్వాత లోపల బ్యాడ్ ఉంటుందంట. సో ఈ బ్యాడ్ అంతటిని కూడా ఇట్లాగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అదర్ సైడ్ కూడా, అంటే ఇంకొక పక్క కూడా చేసి దాని లోపల ఉన్న చెత్తని అంతటిని కూడా బయటికి తీసేయాలి. సో ఇక్కడ చూడండి మా మదర్ ఎట్లా చేస్తున్నారో. సో మొత్తం బ్యాడ్ అంతా కూడా నీట్ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. సో ఫ్రెష్ ఫిష్ కాబట్టి అలా బ్లడ్ అంతా మనకి కనిపిస్తుంది అన్నమాట. అదే అది నిలవ ఉన్న ఫిష్ అయితే మనకి బ్లడ్ అట్లా ఉండదు, హార్డ్గా పాడైపోయినట్టు చాలా బ్లాక్ కలర్లో ఉంటుంది. అదే ఫ్రెష్గా అప్పుడే పడిన ఫిషెస్ని ఇట్లా, మాది గోదావరి కాబట్టి అప్పుడే పడిన ఫిషెస్ ఇట్లా ఇంటికి తీసుకొచ్చేస్తారన్నమాట. సో అది బ్లడ్ అయితే ఆ కలర్లో ఉంటుంది. అలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కల్ని కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంటే గట్టిగా నొక్కేస్తే ఫిష్ అంతా కూడా మెత్త మెత్తగా అయిపోతుంది అన్నమాట. సో అలా అవ్వకుండా ఉండాలంటే జాగ్రత్తగా చూడండి, ఇదంతా కూడా బ్యాడ్ అంట. బట్ ఆ పైన పార్ట్ తింటారు. సో ఓకే, నాకైతే తెలీదు ఏం తింటారో ఏం తినరు. సో ఇవి పార్ట్స్ అన్నమాట లోపల. సో ఇక్కడ ఉన్న పార్ట్ని ఇట్లా ఓపెన్ చేసి బ్యాడ్ తీసేసి మంచిని వేసుకోవాలి. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా స్లైసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. మా మదర్ ఇట్లా ఫిష్ చేయడంలో ఎక్స్పెక్ట్ అన్నమాట. సో మాది గోదావరి కాబట్టి అప్పటికప్పుడు పడిన ఫ్రెష్ ఫిషెస్ అంతా కూడా ఇంటికి మా ఫాదర్ తీసుకొస్తే మా మదర్ ఇట్లా చేస్తారన్నమాట. వావ్, భలే ఉన్నాయి కదా. అసలు ఏమైనా ఆ పల్లెటూరులో వాతావరణమే వేరేగా ఉంటుంది. ఇప్పుడైతే అంతా సిటీస్లో ఉంటున్నాం కానీ పల్లెటూరులో చాలా కూల్గా రిఫ్రెష్గా చాలా బాగుంటుంది కదా. సో ఇలా ముక్కలన్నింటినీ కూడా చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది టైల్ ముక్క, ఇదేమో మధ్యలో బాడీ చూడండి. ఇలా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా చేప ముక్కలు అన్నమాట. సో అలా మిగిలిన చేపలన్నింటినీ కూడా మనం కట్ చేసేసుకోవాలి. సో అన్ని చేపలు కట్ చేసేసాం, హెడ్స్ ఓ పక్కన, నెక్స్ట్ బాడీ పార్ట్ అంతా కూడా వేరే పక్కన పెట్టుకున్నాం అన్నమాట. సో ఇది మధ్యలో ఎల్లో ఎల్లోగా ఉంది చూడండి, అదేంటంటే సొన అంటారు కదా అదనమాట. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. ఫిష్ అట్లా కట్ చేయాలో చూసారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ గైస్.